సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో కబ్జాదారులు కొరలు చేస్తున్నారు. ఏకంగా రోడ్లనే అక్రమంగా కబ్జా చేసుకుని ఇండ్ల నిర్మాణానికి దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. 7వ నంబర్ వీధిలో నివసించే సతీష్ అనే వ్యక్తి తన ఇంటి ముందుగా పోతున్న రోడ్డును అక్రమంగా స్వాధీనం చేసుకుని రోడ్డుకి అడ్డంగా గేటును బిగించుకున్నాడు. ఇతను చేసిన కబ్జా వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 10 ఇళ్లలో ఉన్న వారికి రోడ్డు లేకుండా పోయింది. ఈ విషయంలో బాధితులు సంబంధిత అధికారుల ద్వారా న్యాయం చేకూరాలని ప్రార్థిస్తున్నారు. होके घर पूरा पहले रोड था, सैंक्शन होके था, हम लोग ड्रेनेज पाइपलाइन एंड पीने पानी का लेंगे. 1 साल हुआ मुझे, लेकिन है ना उधर पापा अम्मा बोलते थे औरत है उन्हें पूरा कब्जा कर ली. दिखने के चुपको एम पीकुंटारो एमआरओ पीकुंटारो एवर चुपकुटारो चुपको पो बोल के बोली. और इन लोगों सब जने मिल के है ना दोनों तीनों मिल के ऐसा सता रहे सर वैसा सता रहे. मेरे को तो मारे पकड़ को कितने बार गंदे गंदे कैस्ट के रखो मेरे को गालियां दी. और क्या मालूम आग क्या उखाड़ लेते कि उखाड़ लो बोल के ऐसा बोले. हम मेरे को सैंक्शन हो गया पाइपान डालते बोल के इतने दिन से देख ले को बैठे. और मेरा घर पूरा है ना वो मशीन ऊपर.